आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए जो बात बन जाए लैला वो लैला तुझको ही लैला ता लाल लाले ओ लैला लैला वो क्या गुरु जी एप्पुड़ कुर्बानी 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 एक तरफ जू लग रखा गाँव जी अरे गाँव जी गाँव जी गाँव लेना भाषा जी లైలా కి మజ్నూ కి జూల కటక రాముడికి రావణుడికి జూల కటక రాజీవ్ కి ఎన్టీఆర్ కి జూల కటక హిందీలో అమితాబ్ జూల కటక తెలుగులో చిరంజీవి జూల కటక అలనాటి క్లియోపాత్ర జూల కటక ఈనాటి పామేలా జూల కటకో దేనికైనా మ్యాచింగో జూల కటక బుద్ధండ పండుతూ నీవుట పదం కనిపెట్ట దేనికైనా నప్పుతుంది జూల కటక నువ్వు ఒక్కసారి అని చూస్తూ జూల కటక డోరి మిద్ద కాడ గడ్డి వాము ఎనక మాట కాటి నాడ కాసమ్మ జూల కటక చీరకు చిండు సర్దుకుంది జూల కటక అప్పలమ్మ గుడి కాడ కప్పల కోనేటి కాడ కడవ ముంచబోతుంటే జూల కటక భోజి పాత జారిపోయిందర జూల నిమ్మ చెట్టుకునిచ్చనేసి నిమ్మ పళ్ళు కోయబోతే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటి జూళ్ళ కటక దాని సన్నదైక సగం చిరిగి జూళ్ళ కటక రైకెందుకు చిరికిల్దని కొప్పెందుకు చెదిరిల్దని అత్తమామ నడిగితే జూల కటక ఆ పిల్ల బొల్లు వన్నాదిర జూల కటక మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ మీద పార్వతమ్మ రోడ్డు మీద దేవదాసులంగ రెక్కడ అందుతుంది జూల కటక అన్న పెళ్ళట్ట జరుగుతుంది జూల కటక చలిచీమల దండు చూసి తాచు పాములకి సిరుదిర జూల కటక బుస్సు మంటులోన దూరిందిర జూల కటక అరే బుస్ అరే బుస్ అరే బుస్సు 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 అందాన్న తాన్నగాడు చట్ట బుట్టను మూసి ఎమ్మెల్యే అయిపోతే జూల కటక ఆడు మంత్రి పదవి దండుకుంటే జూల కటక మునసబు గారీధిలో అంత పెరుగు అమ్మబోతే దత్తుడొచ్చి దారిగాసే జూల కటక గంపదించి బేలవాడి నాడు జూల కటక సో ఈ కుర్బానీ పంతులు కనిపెట్టిన జూల కటక నామమును ప్రతిదినము మారు స్మరించిన జో తక్షణమే స్వర్గస్థుల గుదుదదు తప్పు 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 తక్షణమే వైకుంఠ ప్రాప్తి నొందెదరు ఎల్ల వేళల ఓం జూల కటకాయ నమః. Thank you.
లేట్ చేశానా? రోజు చేసే లేటగా ఇవాళ కొత్త ఏముంది? ఇంతకీ మీ దేవుడు ఏమన్నాడురా? నీ పిలకూసుకు లాగమన్నాడు. ఓరి నిన్ను పెట్టులో పెట్ట, అప్పరా చెబువాడు నువ్వును. మరమరా రంగాచారి, బ్యాటరీ టైం అవుతోంది, త్వరగా వచ్చాయి. సర్లేరా, చెప్పులు చూస్తూ ఉండు, వచ్చేస్తా. వారి దేవుడా, త్వరగా రారా. ఏమన్నాడయ్యా మీ దేవుడు? ఏమంటాడు? ఎప్పుడు అలా ధుమధుమలాడుతుంటాడే వెధవపీనుగా, ఏడాదికి ఒకసారని నవ్వేడమన్నాడు. ఇందా ప్రసాదం తినో. పూపాపు ఒక్కటి కూడా లేదు. మీకెప్పుడు పూజకు పరికరాలు పూలు కూడా. పూజకి పనికొచ్చే పువ్వులు కూడా పూపాపు అంటారు ఎదవా? ఆ దుట్టం బాగుంటే అలా వస్తారులే. అంటే తీగండి, పూపాపులండి పానకంలో పుడకలాగా. ఆ రంగాశారిను అలెగ్జాండర్ వస్తున్నారేట్రా. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే అదిగదే నాకు ఒళ్ళుమంట. సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారయ్యా, నువ్వేమో ఏసు ప్రభుకు దండం పెట్టాలా, ఈయనేమో ఇష్టమూర్తికి దండం పెట్టాలా. అంతేగాని అడ్డగాడిదిలో ఉన్న నాకు దండం పెడతారేటియా? అంటే మా అయ్యగారు అర్ధంతరంగా చచ్చిపోవాలా? వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయిన మన ఫ్యాక్టరీ వర్కర్ నాగరాజు భార్య కూతురునండి. పాపం మగదెక్కులేని వీళ్ళిద్దరిని వీధిలో ఉన్న రౌడీలంతా అల్లరి చేస్తూ ఉంటే ఏమల్లా? మీరిద్దరూ వన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అస్సలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా? సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, అనుకోండి రక్త మాంసాలు ఉన్న మనిషిని అనుకుంటున్నారా? రేవులో తాడు చెట్టు అనుకున్నారా? మీకు కొండంత కట్టం వచ్చినప్పుడు పండదండల కోసం ఎంబటిని నా కాడికి లగెత్తాలి కానీ ఒక మాట వేటల్లా, నేను బతికొండగా ఇలాంటి కుదరు. చచ్చిపోయగలరా మీ ఇష్టం. ఒరే, ఈ ఆడంగులు ఇద్దరిని ఈ అవుట్ హౌస్ లో దింపి సందాలు అయ్యేసరికి వాళ్ళ సామాన్లు ఇక్కడికి తోలించి. సపోజ్ ఇప్పుడు రే మళ్ళీ చెప్పలేదనుకునేవు, ఆ పెద్దవిడి నీకు తల్లి లాంటిది, చిన్నవిడి నీకు చెల్లెల్లాంటిది, తేడాపాడా వచ్చిందనుకో అర్థమైపోతారు. నాకు తెలుసండి. ఎల్లు ఆహా, పురుషుల్లో పుణ్య పురుషులు ఉంటారని ఎప్పుడో వేమన పద్యాల్లో చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆపి ఆపివియా ఆశారులు. ఎట్ట పొగిడితేనే మడిసి జంతువు అయిపోయి కన్ను మిన్ను కానకుండా పెవత్తెత్తాడు. నాదే ఉందయ్యా, ఆ పరమేశ్వరుడు నాకు అల్లంత ఇచ్చాడు, ఇట్టంటి వాళ్ళకి ఇల్లంత ఎడుతున్నాను. చాలా సంతోషం అండి. సెలవండి. మరి మదనమాత్రే నమః తనో పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠై నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సుదేతాయై నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణం పూజయామి. కమలాయై నమః శిరం పూజయామి. వరలక్ష్మై నమః సర్వాంగాని పూజయామి. తాత తాత కాళ్ళు తాత. అదేమిటి తాతయ్య తల ఇటు పెట్టి పడుకున్నాంటి? నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా, దట్ ఈజ్ హిచ్ కా కొత్తిమీర కట్ట. అదిగా తాతయ్య, ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు, దాంతో కయ్యానికి దిగడానికి మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా? చెప్పమంటావా? ఇలాంటి విషయాల్లో హాలండ్లోను పోలండ్లోను అయితే
केशवाय नमः नारायणाय नमः माधव పిచ్చుకుక్క కరిచేటా అరుస్తాగట్రా చవల వేధవా అరిచాను అంటే ప్రమాదం జరిగింది కాబట్టి అరిచాను అగ్నిహోత్రులాంటి మన ఇంట్లో ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్ళునే దొంగ కోళ్ళు నామినేషన్ కోళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించి మన మరిన్ని ఆచారాన్ని తాటిపూడి రిజర్వాయర్ లో చూలకటగా చేసేస్తుంటే అవునా మరి మీ నాన్నగారు అన్నట్టు ఇంట్లో అరిస్తే లాభం ఏమిట్రా పిచ్చి వేధవా అడగవలసిన నాలుగు ముక్కలు బయటికి వెళ్ళి జాడించాలి గాని అయితే వాళ్ళని పట్టుకుని చిత్తపండుతో పంచపాత్ర తోగినట్టు తోవే సక్కరావా నువ్వు పంచపాత్ర తావడానికి తప్ప మరి దేనికి పనికి రావు అమ్మాయి రాధా ఆ వస్తున్నానమ్మా అసలు ఏం జరిగిందంటే చల్లాయ్ ఎదురింటి అలెగ్జాండర్ గారు కోళ్ళు మన ఇంట్లో ప్రవేశించి మన మడిని ఆచారాన్ని మంటలు పెస్తున్నా నాకు విషయం అంతా అర్థమైందిరా అన్నయ్య నేను ఆల్ రౌండర్ ని ఇంగ్లీష్ లోను సంస్కృత్ లోను ఎదురింటి వాళ్ళని డెట్టోల్ తో కడిగేసి ఫినాన్స్ చేసి వస్తాను ఎదురింటి ప్రభు ఏమేం కరుణ ఎక్కడే మీ అన్న ఎక్కడే ఎక్కడ ఓయ్ కొత్తిమీర కట్ట మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు నా పేరు ఎదురింటి ప్రభు కాదు ఏకే ప్రభు ఏ ప్రభు అయితే నాకేమిటి ఆ సంగతి తెలుసా నీకు ఓయ్ చిన్న గంగా బయతి అయితే నాకేం బయతి కాకపోతే నాకే నన్నెందుకు పిలిచా ముందు ఆ విషయం చెప్పు నీ కోళ్ళు మా ఇంట్లోకి ఎందుకు తరేవు కోళ్ళు అవును కోళ్ళు చూడు డాడీ మన కోళ్ళు కాళ్ళు జారి వాళ్ళ ఇంటికి వెళ్తే పాప ఆ పిల్ల పోట్లాడుతుంది ఏంటి ఇప్పుడు చెప్పు పోరా కొత్తిమీరి కట్ట నన్ను పోరానవా మీ నాన్న లేదా నీకు చెబుటనుకుంటాను మా డాడీ నన్ను పోరాలా పోరాడమన్నాడు పోరాడదా పోరాడు పోరాటానికి నేను రెడీ మీ కోడలు మా ఇంట్లోకి ఎదుగుతారో చెప్పు మేమెందుకు తరుగుతాం మేడం ఎక్కడ తీపి ఉండరో అక్కడ చీమలు చేరును ఎక్కడ పురుగులు ఉండరో అక్కడ కోళ్లు చేరు అంటే మా ఇల్లో పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని మీ ఉద్దేశమా అన్నారు చంద్ర ప్రభు నా ఉద్దేశం కాదు బహుశా మా కోళ్ళ ఉద్దేశం ఏంటి అయినా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలతో నాకు పోటాడేంటి పెద్ద మగాడు బయలుదేరాడండి ఇంటి ఎదురుకుంటారు ఎవరైనా కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్టే తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది ఉత్తరం గాల్లో కలిసిపోయిందా ఎవడ్రావాడు తాతను పట్టుకుని ఎవడ్రావాడు అంటావురా మన్మడా హాలెండ్ పోలెండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు రాజులేనప్పుడు రాజో సరిందుడా రారదా పరదా రాజో సరిందుడా రాజులేనప్పుడు రాజా ఆగలేకపోతున్నాను కానీ ఏముంది అందులో చెప్పు మా మనవుడు ఆగలేకపోతున్నాడంట ఏంటో చెప్పమ్మా మన మనసులోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డేట్ పడుకోవాలి లొకేషన్ ఎక్కడట హలో లొకేషన్ ఎక్కడ అని మనవుడు అడుగుతున్నాడు కృష్ణ ఒడ్డున కృష్ణ ఒడ్డున చక్కచుడతలందుకోని భజన చేసుకో వన్ టూ త్రీ ఫోర్ జంకు జమనా పిక్కబోడు డ్యాము కాట జంకు జమనా
మడి కడుపుకు మంచిది శృతి కడుపుకు సుందరి హరే బ్రహ్మ హరే కృష్ణ 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 హరే రామ ఏ జ్యోతి చాటు భజన సత్తుబాయ సత్తలాల డోల్ భజన అరే వన్ టూ త్రీ ఫోర్ జంప్ జమానా దిక్క బోడు డామ్ కాట ధంప్ ధమానా లింగులిటుకు అమ్మడే ఆడే దంతబడి One, two, three, four, jump, jamana, pick a board, damn, card, jump, jamana. What the money, call a bit before the Jessica. Check the girl, the Rama, Hare Krishna, Krishna, Krishna. One, two, three, four, 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 jump, jamana, pick a board, damn, card, jump, jamana. అయ్యా అదేంటండి తల సుడిగాలి కూకుపోతున్నట్టు ఊపోతుంది. సుడిగాలి కాదురా ఆడగాలి అటు చూడు. అయ్య బాబు పిల్ల కాదండి తల్లండి. అంటే ఏంటంట నాకు తల్లికి పిల్లకి తేడా తెలదంటావా? సపోజ్ ఇప్పుడు నాకు సత్వరం ఎక్కువైందంటావా? పిల్ల ఉండగా తల్లి ఎందుకండి? ఒరే సత్యనాయలా, తల్లి తరిగే వయసు, పిల్లది పెరిగే వయసు. ముందు తల్లిని సరేననిపిస్తే ఆ తర్వాత పిల్లకి ఏదో ఒక దారి చూపించచ్చని గోల్మాల్ శాస్త్రం ఘోషిస్తుంది. అయితే మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. ఎల్లు పరమేశ్వరుడా, ఈ మనుషుల్లో ఏ జనానికి ఏ శాండాలకు బుద్ధి పుట్టేటట్టుగా చేస్తావో నీకే తెలవాల. సపోజ్ ఇప్పుడు అందరం అందుకే నిన్ను దేవుడు అంటున్నావు, తన్న పెడతున్నావు. నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే నీకు బాధి గొబ్బిరికాయలు కొడతాను. మాట తకరా వస్తే నా రెండు కళ్ళు పీకేయి, ముందు పెట్టడానికి నీ మూడు కళ్ళు అంతే. పిల్లమ్మగారు, పిల్లమ్మగారు అండి. ఏమిటి? నువ్వు కదమ్మా, అమ్మని పిలు. అమ్మా నిన్నేనే. పిల్లమ్మగారు, అయ్యగారికి ఇవాళ వంటోడు రాలేదు, టీ కాచి పెట్టాలంట. ఒకసారి అక్కడికి వస్తే టీకే ఉంది, నేను ఇక్కడే కాచి పట్టుకొస్తాను. అలాగైతే మరీ బాగుంటుంది. పూ పాపు అంటే నువ్వు పూజకి పనికిరాని పువ్వు అన్నమాట. అయినా నిన్ను నేను ఎంగిలి పడతా. ఇప్పుడు నువ్వు అరిచి అల్లరి చేసేవనుకో నీ కూతురు వస్తుంది. జరగాల్సిన శాండాలం అంతా జరిగిన తర్వాత నువ్వు నీ కూతురు మొఖం చూడగలవా? చూడలేవు. దిక్కు లేక మీ పంచం చేరినోళ్ళం బాబు గారు. చూడు, నువ్వు గోవు లాంటి దానివి, నేను పావు లాంటి. పూజించినా పూజించకపోయినా గోవు పాలెత్తుంది, పూజించినా పూజించకపోయినా పావు కాటేస్తుంది. అదంతే, ఇది కోయి మేరీ జిందగీ మే ఆయి జో బాత్ బన్ జాయే లైలా ఓ లైలా బుజ్ కోయి లై లై ఓ లైలా. ఇది మన లవ్ లెటర్, మరి ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి అంతా నింత రాశారు, తీసుకో. ఏం తెలివితే అట్లాంటి ఆ లెటర్ ఏదో నా చేతికి వచ్చు కదా,
కోడి మెళ్ళ కట్టి వాల అది అది అంత అంతరాయబారం చేసుకుంటారు మరి కోడి రాయబారం చేసుకుంటాం కదా ఇక్కడ వదులుతారు అక్కడికి వెళ్ళి పట్టుకో ఇలా వదిలితే తిన్నగా వెళ్ళి మా డాడీ ఊళ్ళో కూర్చుంటుంది చేతికి వెయ్య కుర్బాని పొద్దు అబ్బా మనం ప్రేమించుకోవడాలు నువ్వు పొలంతో పోవడాలు ఏకాల్లో ప్రారంభమైనవి మరి ఈ పుల్ల నీకోసం మెయింటైన్ చేస్తున్నాను నీది ముద్ద చర్మం కదా ఇవ్వు గుడ్డు ఇది ఎప్పుడు పెట్టింది గుడ్డు అమ్మో తాను చూసి చంపేస్తాడు బాబోయ్ లకటక పోపుల డబ్బాలో సంపాదించే మూలధనం హోటల్కి వస్తే రావి చెందుకో అసహ్యంగా బొడ్డును తప్పుకుంటే జారిపోతుంది ఆ తర్వాత బిల్లు కట్టపోతే వాటి వాడు మంచి పిండులు పిస్తాడు కొంతమంది పూరి కొడుతుంటారండి కొంతమంది ఇడ్లీ సంబర్ తింటారండి కొంతమంది ఉప్మా పెసరు తింటారండి పెళ్లి కావాల్సిన వాళ్ళు అయితే పదరండి సార్ చేదరండి సార్ చేదరపోతే మాట్రా సార్ బెటర్ బట్టర్ చల్లుతుంటారండి కింద బ్రెడ్ ముక్కండి పైన బ్రెడ్ ముక్కండి మధ్యలో బట్టర్ లవ్ లాగా మాకు కూడా అదే కావాలి తీసురా అలాగే సార్ కరుడా కరుడా నాకు చిరకాల నుంచి ఒక కోరిక మిగిలిపోయిందాయ్ ఏమని మన ఇద్దరం కుర్బానీ సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొరుకుతుంటే ఎలా ఉంటుంది నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉండబట్టే ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు జూలు అక్కడ చేసావు నువ్వు కూడా ఆ మాట వేసావా కన్నతండ్రి కాదు కట్టుకోపోయే భార్య కూడా ఆ మాట వేసింది నేను అవమానం భరించలేదు ఎక్కడికన్నా పోయి వలవల ఏడవాలని మన ఇద్దరిని ఇలా చూశారంటే ఇంటికెళ్ళి నా తండ్రి పెట్టేస్తాడు ఆ రూమ్ లో పెడదాం ఏ సప్లయర్ సార్ ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వకుండా అందించావు అదే ఇందాక కొత్త దంపతులు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా ఓ ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అయ్యారా సారీ సార్ ఇదేంటండి బాబు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చూడు సార్ వరైడు మేము ఇద్దరం జూన్ లగటక కోసం ఇక్కడికి వచ్చాం జూన్ లగటక మీ ఇక్కడ ఉన్నట్టు అవసరం ఎంత చెప్పకే సారీ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ రూమ్కి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను దాందే ఉందిలే నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ రూమ్ ఖాళీ ఉంటుంది లోపలికి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఎందుకు వెళ్ళారో నేను చెప్పను సార్ అంటే వాళ్ళు మీతో చెప్పొద్దన్నారండి నాతో చెప్పొద్దన్నారా సరే ఒక కప్పు కాఫీ తీసుకురా స్ట్రాంగ్ అలాగే సార్ ముప్పు ఒట్లా తిని బరదగించి ఊరిని తిరుగుతాడు ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి ఏమిటో ఏదేదో మాట్లాడుకున్నట్టున్నారు మా అత్తగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను ఏమిటో మాట్లాడుతున్నారు మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను అదేంట్రా మాధవ గారికి పెళ్లి సంబంధమా చాటింపు వేసినట్లు వాడు బాబు అలా అరుస్తాడేమిట్రా అబ్బా ఓహో ఇద్దా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను ఇదేనా వినబడుతుందా కట్న కానుకలు తమరు ఏ రేంజ్లో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు బనారస్ మెట్రిక్ 3 సార్లు తన్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవరిస్తాడయ్యా మన అబ్బాయి వయసు ఎంత అన్నారు వాడి వయసు ఇప్పుడు ఒరే బుద్ధ అవుతారం ఇలారా ఇలారా ఇప్పుడు నీ వయసు ఎంతరా మొన్ననే కదా 22 వచ్చినాయి ఇంకా నయం 14 వెళ్ళినాయి అన్నవాడు వాడి మాటలే పట్టించుకోకండి వాడు నోరిపితే అన్ని అబద్ధాలే వాడికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు పెంచేశారు మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు చూడండి అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరం చూడండి అడ్జస్ట్ చేసుకుంటా అఘోరించాలే చూడండి అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గళంగా అప్పచెప్పగలిగి ఉండాలి ఎంఎస్ సుబ్బలక్ష్మిలా గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది మీరేమీ వర్రీ కాకండి ఒరే మాధవ మీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి ఫోటోలన్నీ సేకరించి అంటించారు మీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని ముచ్చట పడుతున్నారు ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి విధవా నువ్వు పిచ్చిదానివి నా బొడ్లో ఉన్న భాష నీకే అర్థమవుతుంది
సంబంధం చూడడం విషయంలో జాప్యం జరగడానికే వీల్లేదు. నేను చెప్పిన విషయాల్ని మీకు జ్ఞాపం ఉన్నట్టే కదా. అది గుర్తుంచుకోండి. ఏమండో మీరు నా శక్తిని శంకిస్తున్నారు. నాకు ఒకసారి ఒక పని పురమాయించారు అంటే దెబ్బకి అది అంతే. అమ్మా రే అలెగ్జాండర్ విలారా, పడిపోయిన పెద్ద మనిషిని చూసి నవ్వడం కాదురా. రేపు మిమ్మల్ని చూసి ఊరంతా నవ్వకుండా జాగ్రత్త పడు. అంటే మా అడ్డగారిదే మగాడు, వాడికే పెళ్లిడి మించిపోతోందని కంగారు పడి సంబంధాలు చూస్తున్నాను. మరి మీ అమ్మాయికి పెళ్లిడి మించిపోతోంది, నీకు లేదేవరా కంగారు? అదే పెళ్ళంటే మరి నాకు తెలుసులేరా, తాత తండ్రి మనవడు మీ ముగ్గురు మధ్య పాపం ఒక్కరితే అమ్మాయి. ఆ అమ్మాయి కాస్త పెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు వండి పెట్టే దిక్కు ఉండదని భయం, స్వార్థం. ఏ అంతే కదా పాపం, మీరు మాత్రం ఏం చేస్తారులే, మనకి జరుగుబాటు అయిందే న్యాయం. ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దేని ప్రవర్ధమానం అయిపోతుంది. నా చదువుపడంత మాత్రాన చోట తద్వజనం తిరుతారా? అలా తిరితే ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది, నీకు కూడా. విసిరింది చాలా, నువ్వు లోపలికి వెళ్ళే అమ్మా, వెళ్ళవే. మిరపకాయలు ఒకటి, తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు. వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట, నిమే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి పనులు చేస్తే ఎండబెట్టిస్తారా? కలియదు, తనలో కలియదు. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడకేం కానీ మన పెళ్ళిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచల్లో ఉన్నా పర్వాలేదట, అలో లక్ష్మణ అన్న అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట, అన్ని ఆగారాలు తెలిసిన అమ్మడే ఏమిటి సాట. మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనూ ఎందులోనూ, సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరపెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? ఎవరు గంపు అదీరు చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? ఓయ్ ఒత్తి మేర కట్ట, ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పో ఎండు చేపల బుట్ట, ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు భద్రమైపోతున్నాయని అఘోరిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా మండిపోతున్నారని మేము అఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు. మిరపకాయలు ఎవరైనా ఎండలో ఎండబెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద తట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా ప్రపంచం ఎంత చెప్తావరా నాయన. ఇదిగా ఆ మాటకు వస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా. ఇట్స్ బిట్ స్ట్రాంగ్. యూస్లెస్ ఫెలో. ఎండు చేపల చక్కటి ఏంటండి ఏం జరిగింది? వారు బిగినింగ్ భాషను నేను చూడలేదురా, ఎండింగ్ భాషను చూసేసరికి చిల్డ్రన్ చింతేసుకుంటున్నారు. నైబర్ కదా వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మొగడు ఏం జరిగింది? అబ్బాయి ఫో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటించి ఇదే రావడం అండి. సరేలే నీకు వంటిల్లే వైకుంఠం, ఏం జరిగిందిరా పిచ్చి? అది కాదు, రాక రాక పోస్ట్ వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు, మీరు అనవసరంగా చెడు పెట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాకి వచ్చి మన మిరపకాయ తీసుకెళ్ళి ఆ ఎండు చేపలు పడేసిందనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఆ ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలు వేసిందనుకోండి, మన మరీ అనుష్ఠానం అంతా మంచి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే, నువ్వు నోరు ముసుకు లోపల తగలడు. ఏమేలా గుడ్ల పెంచుస్తావు, ఈ పిచ్చి వేధ లోపల తీసుకెళ్ళి. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి వేధ? నేను పిచ్చి వేధ? అనుమానం ఏమిటా పిచ్చి వేధ?
ఒకసారి బండాపరా ఎందుకురా ఒకసారి ఆపరా నీతో మాట్లాడాలి ఏమిట్రా సురే అలెగ్జాండర్ ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదరా ఏమిట్రాడు అనేది ఇప్పుడు అవగాహన లేదంటావా మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు పిల్లలు నువ్వే అంటున్నావుగా నీ పిల్లలను మందలించు నా పిల్లల్ని మందలిస్తాను ఒక్క విషయం అడుగుతాను చెప్పు నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా అక్కడేలా కాలుస్తామయ్యా అది పవిత్రమైన స్థలం పోనీ సినిమా హాల్లో అక్కడ కాల్చాం అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి ప్రొహిబిషన్ ఎందుకుంది నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా ఆచారి ఆర్గ్యుమెంట్ అనేది ఊగే ఉయ్యాలంటేదిరా ఎంత ముందుకు వెళుతుందో అంత వెనక్కి వస్తుంది నీ దేవాలయాల మీద భూతబొమ్మలు ఉన్నాయని తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా వాటి మీద కంటే నీ దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు రాని వాళ్ళు ఆలోచించావు అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీపడి బతకాల్సిందే అంతేగాని నీ అలవాట్లు మార్చుకో ఎందుకు మార్చుకోవాలయ్యా ఎవరు మారుతున్నారు కనుక మా ఇళ్ళలో పొద్దుపోయేదాకా నిద్రపో నీ ఇళ్ళలో తూర్పు తెల్లవారక ముందే లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ నిద్ర రాకుండా చేస్తున్నారు వద్దు మంత్రాలు చదవద్దంటే మీరు మారుకుంటారా అంటే మీ పవర్ పోతే మామూలు పగలు రెండు సంవత్సరాలు పడుకుంటారా లేదురా తెల్లవారుజాము ఇల్లే కలవండి ఎవరది ఈ లొట్టు పెట్టిన పట్టాభిరామిని ఇన్స్పెక్టర్ గారు అనుకుండా ఆర్డినరీగా ఇన్స్పెక్టర్ అన్నది ఎవరది నీ గారులు బ్రహ్మాండంగా ఉన్నాయా పట్టాభిరామయ్య అన్నట్టు నువ్వు బిఏ చదివావు కాదు అవును సార్ ఏ ఉద్యోగం దొరక్క నువ్వు గారులు ఒత్తడం చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రహ్మాండంగా పనికి వస్తావని అనిపిస్తుంది అయ్యా అదే సార్ నాకు గార్లు ఒత్తడంలో నేర్పుంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేయడానికి పనికి వస్తానేమో కానీ పోలీస్ ఉద్యోగానికి ఎలా సూట్ అవుతాను సార్ అడిగేవు కదా ఏం చెప్తా విను పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారులు నువ్వు ఎంత ఒత్తుకుంటూ కాకపడితే అంత పైకి వస్తావు గాళ్ళు వస్తడంలో నీకు ఆ విద్య ఆల్రెడీ వచ్చేసినట్లే నంబర్ టూ ఆ ఉద్యోగంలో రాణించాలంటే ఎదుటి వాళ్ళు బొక్కలు వెతకడమే డ్యూటీగా పెట్టుకోవాలి బొక్కలు పెట్టడంలో నువ్వు ఆల్రెడీ ఆరు పేరుపోయావు ఆ రోజున మీరు చేసిన సహాయం తలుచుకుంటే ఎలక్షన్ ఉద్యోగాలు కావాలని ఇవాళ పేపర్ లో వచ్చింది నువ్వు ఒక అప్లికేషన్ పడే రికమెండ్ చేసే పూచి నాది గురూజీ మీరు గురుపదేశం చేయకముందు నేను మెత్తమెత్తగా మినప్పిండిలా ఉండేవాణ్ణి కానీ తర్వాత మీ ఉపదేశమనే మూకుడులో వేగి వేగి ఈ ఉద్యోగంలో చండ శాసనం ఉండవాండి అన్న బిరుదు కూడా పొందాను చెప్పండి గురుజీ మీకు గురుదక్షిణగా ఏం కావాలో నా గురుదక్షిణ వేమి ఇవ్వక్కర్లేదు కానీ నువ్వు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని విడిచిపెట్టవయ్యా ఆ ఇద్దరా వాళ్ళకి మీకు సంబంధం ఏంటి గురుజీ అందులో అలెగ్జాండర్ అనేవాడు మా అబ్బాయి మీ అబ్బాయి అయితే మీ అబ్బాయిని వదిలిపెడతాను తీసుకెళ్ళండి ఆ రంగాగారు కూడా మా ఇంటి ఎదుటివాడే అయ్యా చాలా మంచివాడు పాపం అతను కూడా విడిచిపెట్టి వద్దురా అలెగ్జాండర్ మనం కలిసి ప్రయాణం చేస్తూ దెబ్బలాడుకునే కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిది అనుకుంటాను అంటే నాకు నారాయణుడే దేవుడు కాబట్టి నీకు యేసుక్రీస్తే ప్రభువు కాబట్టి బైబిల్ వేరు భగవద్గీత వేరు ఇక్కడి నుంచి నీ దారి నీది నా దారి నాది రంగాచారి కూడా ఇంటికి వచ్చేశాడు సంతోషం వచ్చేసారా వచ్చేసారా మీరు అన్నట్టుగానే వచ్చేసారా వచ్చేసారు హారతి ఇచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులు గారితో బాగా విసురు ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళారు కదా లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అట్టగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు ఇవాళ మన పరుగు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి ఏమే చెల్లాయి పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైపాలవుతారా మన తాటలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా ఏ అమ్మా మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా చీ 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 చీ
ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని తండ్రులే తప్పు చేసి జైలు పాలైతే కొడుకులు హలో మన పక్కన బాబు మనకెందుకు వచ్చింది స్టేషన్ ఎలా సంవత్సరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది లేకపోతే ఏమైంది నేను ఎప్పుడన్నా నువ్వు అన్నావు కదా ఏమని హిచ్ గ్రేట్ మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్ మీరు విశాల ఉండాలి కాబట్టి వినిపించుకొచ్చారు లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపరాలు కుట్టు కూర్చున్నవారు నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు ఈ అవమానం భరించలేక మా ఇద్దరం గుండెలు గీయించుని తలో మళ్ళా పడి ఉండేవాళ్ళండి నేను గుండు గీయించుకోను కానీ రే మాధవ మీ నాన్న పిలుస్తాను వస్తున్నా 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 ఒకసారి లోపలికి వస్తావా చూసావా జూన్ లకటక ఎలా లొంగిపోయారు ఎలా ఉంది మన ప్రతాపం సారా వస్తున్నా వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए लैला वो लैला मुझको ही लैला ओ लैला रे माधवाचार्य गारू एवं नीत मर्याद का पीलो इकड़ा ओ नुवा यारा कुत्ते मेरा कट्टा నువ్వు ఎక్కడేం చేస్తున్నారా నేనా బాత్రూమ్కి ఈత నేర్తున్నా ముందు నువ్వు నేర్చుకోరా సరిగ్గా ఏమిటో ఎన్ని దెబ్బలు మీ నాన్న బాగా వాయించారా నువ్వు పెట్టిన లిటికేషన్ కి చేతుల మీద కాదురా వీపు మీద కూడా వాతలు ఉన్నాయి చూపిస్తా వెనక్కి తిరుగు అవును నీ వీపు దెబ్బ చూపిస్తాను నన్ను వెనక్కి తిరగమంటావేంటి అదే వెరైటీరా పోనీ ముందు చూపించరా చూపించు లేకపోతే ఫిట్టింగ్ పెడతావరా ఫిట్టింగ్ ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని చూసాడనుకో పంజని కొట్టినట్టు కొడతా అనయ్య డాడీ కోడి పిల్లలు అమ్మిస్తున్నారు అమ్మిస్తున్నారా కోడిని అమ్మేస్తున్నారా నిక్షేపంలో ఉత్తరాలు మోసే కోడిని ఎవరైనా అమ్ముకుంటారా ఉదష్ట బుద్ధులు వీడు వీడినట్టు తులసి తీర్థం పొడియా కోడి నమ్ముకుంటారు కానీ చిన్న పిల్లలు నమ్ముకుంటారేటాడు బాబు అవన్నీ నీకు అనవసరం నా ఇంట్లో కోడి పిల్లలు కూడా ఉంటానికి వెళ్ళేది ఏ తగాదా లేనట్టుగా ఎదురింటోళ్ళతో నాకు ఈ కోడి పిల్లలు తగాదా ఏమిటి నాన్సెన్స్ అసలు కొంటావా లేదా కొంటానండి రోజు రోజుకి నీ మూర్ఖత్వం ఎక్కువైపోతుంది లోపల పోయి తగలడు డాడీ ఎంత ఇష్టమైన కోడిని కోడి పిల్లల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది చెప్పాలా బాబాయ్ ఇదిగోనండి అక్క చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పరమాత్మ అని ఏదో ఉంది ఇది ఇటు తిరుగు ఓరి వెధవా గాజుల బేరం భోజనానికి సరిపోయింది అన్నట్టు నా సంపాదనంతా నీ చొక్కాల కింద తగలడతా రెండు పెడితే గానే నీకు బుద్ధి రాదు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేటి సుబ్బారావు అప్పారావు వెంకట్రావు ఈ బతకాలు ఎవరు నా కళ్ళు కప్పి నీ కళ్ళు పుస్తున్నావా ఏమిటి పౌష్ వస్తే నీ పిల్లకి ఎలా ఆడుతుందో చూద్దామని వాళ్ళందరి పేర్లు చెప్పారు ఆహా రెండు వాయిల పులిహోర లాగిస్తే పాకు వస్తుంది పౌరుషం అడ్డగడానికి మూడో వాయిల కాస్తంత పెరుగు వేసుకుంటా వెళ్ళిపోతానుకుంటుందా అలా అవుతాడండి నాకే తినిపించనుకుంటా అప్పుడప్పుడు మేము ఉపవాసాలు ఉంటుంటాం ఇక్కడ ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నామా ఎక్కించుకెళ్ళు గురుజీ ప్యాసింజర్ని చూసి ఆపడానికి ఇదేం ప్యాసింజర్ కాదు సర్కోవర్ ఎక్స్ప్రెస్ గుడివాడ స్టేషన్ లోనే అవుతుంది జూన్ లకటక గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా పెదవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోబోయి సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోజి
గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా గజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా పెసవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా పాడుకుంటే ఎంత బాగుంటుందో రెండు పూట్లు పాడడానికి ఇదేమైనా సూర్య నమస్కారాలు సంచవర్చడం అనుకున్నావా అయినా మనం హ్యాపీగా పాట పాడుకునేటప్పుడు ఆయవారానికి వెళ్ళినట్టు చెమ్మెదుకు తెచ్చావు చెమ్ము సట్టడితే మా నాన్న తిడతాడే టెర్రరిస్టుల కుట్ర లేక నక్సలైస్ట్ పన్నాగమా నడి రోడ్డు మీద ఒంటరి చెంబు ఇది రాగి చెంబ లేక నాటు బాంబ టెస్ట్ చేస్తా అమ్మో అమ్మో రాగి చెంబి కాకపోతే కాలే చెంబు నీ ఫేసులా మారిపోయింది మారిపోద్ది మీసాలు కూడా మంచాయి వస్తాయి గొంతు కూడా మారిపోయిందే మారిపోద్ది మారిపోద్దిరా అయ్యో ఈ పరుగులు నా వడ్డీ పడవని వీరికి తెలిసిపోయింది అనమాట నువ్వు ఇక్కడున్నావా నీ పేరేంటి మేరీ కరుణ మేరీ కరుణ గారు అత్తగాడి పేరేంటి మాధవాచారి గారు మాధవాచారి గారు
అంటే ఇంటర్ కాస్ట్ అన్నమాట అయ్యో నాకు దొరికేవని ఇలాంటి కేసులే నో ఐ విల్ అరెస్ట్ ఆన్ ది స్పాట్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఎవరింట్లో తొందరగా బయటికి రండి ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరా మరి మాట ఎక్కడి నుంచి ఇంటి పై నుంచి ఇక్కడున్నాను ఓ గురుజీ మీరా నమస్తే మీకు గురుదక్షిణగా ఒక యంగ్ గర్ల్ తెచ్చాను పైకి తెమ్మంటారా మీరే కిందకు వస్తారా ఈ వయసులో యంగ గర్ల్ నాకెందుకు లేవయ్యా అయినా కిందకు వస్తున్నాను ఎక్కడ యంగర్ కాన్స్టబుల్ అమ్మాయిలా తీసురా చెప్పెక్కడ ఈ అమ్మాయి మా మనవరాలయ్యా మీ మనవరాలయ్యో మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తున్నా అవుద్దా షటా నేరస్తున్నాడు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు పారిపోతున్న వాడు చొక్క పట్టుకున్నాను వాడు చొక్క చిరిగిపోయింది చొక్క ముక్క ఇదిగో ఇదిగో వాడి చెంబు మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తున్నా తల దిద్దుకుంటుంది ఎస్ఐ గారు పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం మీరు వెళ్ళిపోండి ప్లీజ్ వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ నువ్వు నువ్వు లోపలికి వెళ్ళు ఇన్స్పెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ మీరు వెళ్ళండి ఓకే నిన్ను మిస్టర్ అలెగ్జాండర్ వెళ్లే ముందు చిన్న సందేశం వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు ఎందుకో తెలుసా ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు అందుకు చట్టం అంగీకరించదు ఇన్స్పెక్టర్ నన్ను వెళ్ళమనేగా రంగాచారి ఇలా రారా మా అనాచారం వల్ల అనాగరికత వల్ల మీ మతాచారాలు మంత కలిసిపోతున్నాయని వాగావు కదరా ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాం నీతుల గురించి నియమాల గురించి ఇతరులకు చెప్పే ముందు పొరుగువాడి కూతురు ఆడ కూతురు ఆ పిల్ల జీవితం పాడైపోతే ఆ ఇంటూ అందరి జీవితాలు మారి మసిలిపోతాయన్న జ్ఞానం ఉంచుకోరా చాలు ఇదే కనుక నా కొడుకు చేసినట్టయితే వాడిని అక్కడికక్కడే కట్టుకోకుండా నరికోతల పారేసేవాడు రా आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए जो बात बन जाए लैला చేస్తున్నారా ఇక్కడ నాది లోపలికి లోపలికి తీసుకువెళ్ళా పిచ్చివేధవనే ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చివేధ మా కరుణం చూడటానికి పెళ్లివారు వచ్చారా ఓసారి వచ్చేయండి నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు ఈయనేమో తమదనమ్మ అంటూ పిలుపు ఊపుకుంటూ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా ఈ విషయంలో అందరూ శత్రువులే కరుణ నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానే చెల్లాలి ఏమంటావురా నా కూతురు పెళ్లి ఖాయమైంది మరి నీ కొడుకు పెళ్లి ఎప్పుడురా నీ కూతురు పెళ్లి ఎప్పుడైతే దానికి ఒక్క రోజు ముందు
గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏసయ్య పట్టుకున్న చొక్కా చింపేయడానిక, అది చూసి మా నాన్న డొక్క చింపేయడానిక. చూడు మాధవాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట దద్దమ్మ పెండలం దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళను పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏవో నాకేం తెలుసు అండి, ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైం. నేను చెబుతా వినరానయ్యా, ఊరు ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి, మనం కూడా కలిసి పారిపోతే రెండు పెళ్లిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, వన్ అట్ టైం లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుట్టని చేశారని వాళ్ళకు తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాతా, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి, తన్నించుకోవడం చొక్కాలు చింపించుకోవడం మీ కొత్త గట్టు మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడ, ఎస్తా మన ఇద్దరు ఇలా చెల్లిగారు లేసని కలుసుకుందాం. వచ్చే ఆల్ ది బెస్ట్. మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది, రాత్రంతా నిద్ర పట్టగా ఈ పని మీదే ఇప్పటికి ఆసార్లు వెళ్ళొచ్చాను. సరే సరే, టైం అయిపోతుంది, బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇది ఒక ఈ పెట్టి తెచ్చో, ఇది అమ్మ నాన్న బట్టలు కూడా లేదా? అవన్నీ ఏడటం టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. సరే, ఇవాళ అష్టమి గురువారం, కొంచెం దుర్ముహూర్తం ఉన్నాయేమో, ఒక్కసారి లేదు నువ్వు వారు పంచాంగం చూసి వస్తా. పంచాంగం లేదు, మొక్క లేదు, మీ కరుణ కావాలద్దా? అమ్మో కావాలి, బయలుదేరు. ఇదిగో ప్రమాదం ఏం లేదు, ఏం లేదు, నువ్వు బయలుదేరు. ఏం పార్టీ, అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా వస్తున్నా, తీసుకో చెంబు చెంబు. మళ్ళీ ఎక్కడన్నా అవసరం వస్తే ప్రమాదం ఏం లేదు కదా. మీ నాన్న దగ్గర కత్తులు గిత్తులు తుపాకులు గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కొత్తిమీర కట్ట. అవునా, పెట్టేంటి పెట్టి అదేటికి పనికొస్తుందని ఎత్తలే పైకి. అమ్మో ఎంత బరువు ఉంది ఏమిటి, నాన్న మంచిదా అమ్మ చీరలా? కుటుంబ నియంత్రణ పాటించండి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం, తదుపరి కార్యక్రమం అటు. హాలండి పోలండా, మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు ఎక్కాలు మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభరామయ్య గనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్ 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 కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటా. అలాగే. డాడీ డాడీ డాడీ, ఈయనొకడు డాడీ డాడీ. కరుణ కనిపించడం లేదు, కరుణ కనిపించడం లేదు, కరుణ కనిపించడం లేదు. అదేంటి, ఏమైంది? ఏమో ఒరే మనమడా, మనమడా, మనమడా. ఏమిటి, కళ్ళు కనిపించలేదండి రా? అమ్మో కళ్ళు కనిపించలేదా? మైనారిటీ కూడా తెలిపింది బాబోయ్ డాడీ, మరే కళ్ళు కనిపించలేదా? వెళ్ళి వెతకరా. వెళ్ళి వెతుకు. నాన్న నాన్న, అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు ఒకర్తవే, చెంబు పట్టుకుని ఏటికి వెళ్ళాడంటే 56 పెత్తనాలు ఏభరాశ వెధవకి. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమిటో? అమ్మా చెంబు ఇంట్లో లేదు, ట్రంక్ పెట్టి కనిపించట్లేదు. అయ్యో మీరు అన్నట్టు ఆ ట్రంక్ పెట్టి కనిపించడం లేదంటే పిచ్చి వెధవ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో రండి. పైగా వాడికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టారా మీరు? అమ్మా అన్నీ ఇల్లు వదిలి వెళ్ళడానికి కారుకులు ఎవరు నాకు తెలుసు, చెప్తా. ఏమైంది కరుణ? ఏమైంది అంటే కరుణ బ్యాగు బట్టలు కూడా కనిపించలేదు డాడీ. మనిషే కనపట్లేదు అంటే వ్యతో బ్యాగు బట్టలు అంటే ఏమిట్రా? నాకు ఆగాగి దుఃఖం వచ్చేస్తుంది డాడీ. ప్రభు ఏమిటి ఇంటికి ఇన్ని అనర్థాలు? ఈ అనర్థానికి కారకులు ఎవరో నాకు తెలుసు, తేల్చేస్తాను.
అలాంటిది ఆవిరి కూడ లాంటి మీ కొత్తిమీర కట్టకాన్ని లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వెలబెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. మీ చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోయిందా? అవునవయ్యా. నోరు మూసుకో. ఏమిటి? నోరు మూసుకోవాలా? ఇదేం సంబంధమయ్యా? అదనపోదాం. ఓహో, డాడీ మోడీ సాహిబులా ఏం అవుతారో. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పట్ట, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పట్ట, చెరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ, పాత చింతకాయ పచ్చడి సామెత. అంటే కొత్త సామెత వదులుతా? విను, వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పట్ట, అద్దం వెళ్ళి రాయి మీద పట్ట, పరిగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదలు. గుడ్డు వెళ్ళి ఇనప ముక్క మీద పడ్డా, ఇనప ముక్క వెళ్ళి గుడ్డు మీద పడినా, పగిలేది గుడ్డే. సారీ, పగిలేది గుడ్డే. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కలగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్ కెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు, పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళ పట్టి సరిపోయింది కానీ, లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసిండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అయ్యా, ఊరి జనాలందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లలు పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు, చాలా కృతజ్ఞనం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడ లోపల పోయి తగలడం. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకార్యం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నా కానుకోండి. మీ నాన్నగారు అన్నట్టు దిష్టి తీస్తాను లోపలికి. నాతో ఉచిత సలహా, వీళ్ళిద్దరూ లేచిపోబోయారు, ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది, కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు, కృతజ్ఞలమే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. అయ్యో, పోరా. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరమయ్య సంగతి. చూడు రంగాచారి, ఈ రోజు నుంచి మీ వాడు మా అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదు, అసలు చూడటానికే వీల్లేదు. ముందు మీ అమ్మాయిని కట్టుదిట్టాల్లో ఉంచు, ఈలోగా మా వెధవాన్ని 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తా. అలాగేరా, మీ వాడు వచ్చే లోపల మా అమ్మాయి పెళ్లి చేసేను. సరే సరే, అది చూస్తాను. మనం లేచిపోయామని ఊరి వాడు అలరైపోయినా, పెద్దవాడిని పెళ్లి కొప్పుకోలేదంటే ఇంకా చచ్చినా మన పెళ్లి జరగదనమాట. వీళ్ళే పెద్ద మనుషులండి, బుద్ధి జ్ఞానం లేని పెద్ద మనుషులు, సిగ్గుజ్ఞానం లేని పెద్ద మనుషులు. మా నాన్న పొద్దుపూడు సంధ్యావందనం, సాయంకాలం పూట గోడ చుట్టూ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఏదో ఉదయం ఉన్న మనిషి అనుకున్నాను. అబ్బే, ఒట్టి రాతి మనిషి, పులిహోర పూల్. మా నాన్న సరే, మీ నాన్న మాట ఏమిటి? ఒట్టి సెవెల్లో బీసిపోయాడు. ఆడపిల్ల తండ్రి కదా, కొంచెం లూజ్గా ఉండొచ్చు కదా. బిర్యానీ బ్రూటు. నోర్ ముయ్వాయ్, కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్గా ఉండమను. మీ చెల్లెలు లేవదీసిపోయి రేవత లంకలో కాపురం పెట్టి పెసరట్లేసి బతికేస్తాం. అప్పుడు నీ చెమడా వచ్చేసేవాడి. అప్పుడు నేను ఇద్దండి అరిచేసేవాడి. అది స్పాట్. ఇలాగైతే మా పెళ్లి మాట ఏమిటండి? అదయ్య, ఇలా దొంగెడుపు లేడిస్తే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణాన్నైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. చైతి, కొత్తిమీర కట్ట. చైతి, సారీ. మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దున్నీ మా తాత ఏ చెట్లు చామంట వెతుకుతున్నాడు కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను అడుస్తుంటే అడుగో తాత. తాతాయ్, పొద్దునుంచి ఆలోచిస్తాం, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో, ఐడియా వదులుతాను, చెవులు చేత్తో పట్టుకోండి. తాతాయ్, పిచ్చి కాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చి కాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే, ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే కరుణా మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చౌట, దద్దమ్మ, కొత్తిమీర కట్ట. ఈ రోజుల్లో గోడలకే కాదురా, చెట్లు చామలు కూడా చెవులు ఉంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసిందనుకో, వాళ్ళు మన పీకలు తీసేస్తారు. అంచేత
మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్లి అమలు జరిపించేద్దాం. ఈ నాన్నగారు అన్నట్టు ఎంత పని చేసావురా బాధవ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారమ్మా చేసుకుంటానమ్మా అని చేతపోరు పెట్టి చెప్పిదా? మా దిక్కు మళ్ళీ పెద్దరికాలందుకు ఒప్పుకోలేదు. అవండి, మీరన్నట్టు వాడు విషం తాగి చచ్చిపోలేదండి, మనవి మనవి వాడిని చంపుకున్నామండి. మతానికి కట్టుబడి నీ ఇష్టాన్ని కాదన్నారే కాని నువ్వు ఇంతకు తెగిస్తావు అనుకోలేదమ్మా, దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావు అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం లాభమే ఉంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చస్తే మాత్రం మీదేం పోయింది, మీ మతాలు ఆచారాలు మాత్రం భద్రంగా ఉన్నాయిగా, అందుకు సంతోషించక బాధపడతారు ఎందుకండి? మనుషుల ప్రాణాల కంటే ఆచారాలు ఎక్కువ కాదని తెలుసుకునేసరికి ఇంత దారుణం జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇంతకు తెగిస్తారని తెలుసుంటే వాళ్ళ పెళ్లే జరిపించుండేవాడు. మీరు పెంచుకున్నది మతాభిమానాన్ని కాదురా, మూర్ఖత్వాన్ని, మూర్ఖత్వాన్ని. మీలో వచ్చిన ఈ మార్పే కనుక నిజమైతే, మీ మూర్ఖత్వాలు పట్టుదలలో వదులుకుంటే వాళ్ళ పెళ్లి చేయడానికి మీరు నిజంగా రెడీ అయితే వాళ్ళు ఈ క్షణంలోనే ఇప్పుడే బ్రతుకుతారు. ఏమిటా? మీ పెద్దవాళ్ల పట్టుదలను మార్చడానికి వాళ్ళు విషం తాగి చచ్చిపోయినట్టుగా తాతయ్య ఈ నాటకం ఆడించాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్ని తాతయ్య. అయ్యా మాధవాచార్య బావ గారు చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా లేచిపోమా, లేచిపో. నువ్వు మరీ అలా బీసిపోయావంటే ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది మాధవాచారి. లేవయ్యా, లే. మాధవాచారి సద్దనం తినట్టున్నాడు, నిద్రట్టేసింది. మన డ్రామా గ్రాండ్ సక్సెస్, మీ యాక్టింగ్ కూడా సూపర్. మీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పేసుకున్నారు, ఇంకా ఎండలో పడుకోవడం ఏం బాగాలేదమ్మా, మాకే నెత్తి కాలిపోతుంది. లేమ్మా, లేమ్మా కరుణ, లేమ్మా లేరా కరుణ, లేమ్మా లే కరుణ. ఏమిటమ్మా ఇది? నువ్వు ఇంక లేవరా, లే. తమాలైన నాన్నగారికి మీ బుద్ధావతారం కడసారిగా వ్రాసే ఉత్తరం, పెద్దలుగా మీరు మా పెళ్లి చేయాలంటే మేము చనిపోయినట్టు నడించాలని అనుకున్నాం, కానీ రాత్రి. ఏంటండి ఇది? విషం. విషమా? అవును రుక్మిణి, మన వాడ ఎదిరింటి పిల్లని ఏ చాటుమాటుగానో పెళ్లి చేసుకుంటే మన రాధక పెళ్లి అవుతుందా? మనం మన బంధువుల్లో తలెత్తుకుని తిరగగలమా? మన కులంగాని పిల్ల మన నట్టింట్లో కోడలుగా మసులుతూ ఉంటే మన నియమనిష్టలు నీట కలిసిపోవా? కొని వాడంతగా ఆ పిల్లే కావాలని పట్టుబడితే మనందరం ఇంత విషం తాగి వాడికి అడ్డు తొలగిపోవడం మంచిది. చావు ఒక్కటే మనకి తరణోపాయం. అటువంటి నిర్ణయం విన్నాక నేను నా తల్లిదండ్రులను చంపుకుని పెళ్లి చేసుకోవాలా అని కరుణను అడిగాను. అక్కర్లేదండి, మనిద్దరం తాగేందుకు ఇంత విషం కొనుక్కురమ్మంది. ఆమె నిజంగా అమర ప్రేమ, ఆమె ప్రేమ కోసం చచ్చిపోవడంలో ఆత్మానందం ఉంది, అందుకే చచ్చిపోతున్నాను. మాధవాచారి, విశాఖపట్నం నుంచి రేపే పెళ్లి వారుస్తున్నారు, ఎల్లుండే నీకు పెళ్లి జరుగుతుంది. మాధవాచార్యం తప్పింకెవరిని పెళ్లి చేసుకోవటానికి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. రేపు వచ్చే పెళ్లి కొడుకు కనుక నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థమవుతోంది. నువ్వు ఆడపిల్లవి, నిన్ను కట్టి కొట్టి హింస పెట్టి నీకు ఏ పెళ్లి జరిపించను. కాకపోతే నీ ప్రేమ విషయంలో నువ్వెంత ముండిదానివో, మత గౌరవాన్ని కాపాడుకోవడంలో నేను అంతే ముందివాణ్ణి. రేపటి వరకే మన ఇద్దరికి గడువు, నీ పెళ్ళు నా చావు, ఏదో ఒకటి జరగాలి. తండ్రి నమ్మిన మతాన్నో నేనెందుకు చంపాలనిపించింది? మాధవాచార్య గారిని విషం కొనుక్కురమ్మని పంపాను, ఆయన భయస్థులు, అయినా నువ్వు ఇద్దరు మరొక లోకంలో కలుసుకుంటావన్న ధైర్యంతో తీసుకొచ్చారు. ఇద్దరం తాగావు, ఆయనకి నన్ను చూస్తే ధైర్యం, నాకు ఆయన్ని చూస్తే ఊపిరి. ఇద్దరం పోతున్నాం కరుణ. వచ్చేసా, దండలు తెచ్చేసా, బ్యాన్ మేడం పట్టేసా, కానీ నాకు నచ్చరా, వాళ్ళు ఇంకా రాలేదండి, నాటకం పూర్తి కాలేదా, ఇంకా దండలు వేసుకున్న పొజిషన్ దగ్గర రాలేదా? నిజంగా ఆ పొజిషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. కరుణ ప్రేమ
ఇది గోరకలి ప్రేమ బలి ఇది గోరకలి Shanti, shanti, hi. May Lord heal the child in Christ. Shanti hi. May Lord save the child in Christ. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నీ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో కూడా అంటించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వేధవా. కొడుకును బలి తీసుకున్న ఉత్తరాలు మీ అమ్మాయి మా అబ్బాయికి రాసిన ప్రేమ లేఖలు నీ మొహన కొడదామని అలాగా ఒక క్షణం నాన్నగారు నిండు ప్రాణాలు బలైపోయినా కూడా ఇంకా మీ పట్టుదలలు తగ్గలేదా నువ్వు అనవసరంగా ఇందులో జోక్యం కలుగు చేసుకోకు పో లోపలికి డాడీ నా మాట వినండి షడప్ నీకు తెలియదురుకో ఈ కొడుకు నా కూతుని ఏ ఆయుధాలతోనూ చంపలేదురా ఈ ప్రేమరేఖలతోనే చంపాడు ఈ విష సర్పాలతోనే కాటు వేయించాడురా
చల్లాయి చల్లాయి చల్లమ్మా అన్నయ్యా ఎంత కష్టం వచ్చి పడితే నీ కోపం వీరికి ఈ దేశంలో ఇంతమంది ముదరస వాళ్ళు ఉండగా ముదరసము దేవుడు నీ కొడుకునే ఎందుకు ఎత్తుకుపోయాడే బావా నీకు తలగొరి పెట్టేవాళ్ళు లేకుండా పోయాడు బావా పాపం ఊళ్ళో ఎప్పుడు బయలుదేరావో ఏమిటో లోపలికి వెళ్ళి కాఫీ తాగు రే గణపతి బాబు మళ్ళీ అడగాలి తల్లి కాదండి పిల్లల్ని అయితే ఏంటంట నాకు పిల్లకి తల్లికి తేడా తెలదంటావా సపోజ్ ఇప్పుడు నా సత్వరం ఎక్కువైందంటావా అది కాదండి బాబు తల్లిని రూట్లో ఎట్టారు కదా మళ్ళీ పిల్ల ఎందుకు అని ఒరే సత్య సన్నాసి తల్లిని కాడి రమ్మంటుంది పిల్లని ఊరు రమ్మంటుంది తల్లి రేషన్ కార్డు రద్దు అయిపోయింది పిల్లకి ఓటకు వచ్చేసింది అయితే మీ పని మీద మీరు ఉండండి నా పని మీద నేను ఉంటాను పెళ్ళు భూ పాపు అంటే నువ్వు పూజకి పనికొచ్చే పువ్వు అన్నమాట అవును ఏసీ నీకు మీ అమ్మ చెప్పలేదా ఓలే రేపటి కాడి నుంచి దాని ముచ్చట్లు నీకు చెప్పుద్ది నీ ముచ్చట్లు నువ్వు దానికి చెప్పచ్చు చూడు నువ్వు గోవులాంటిదానివి నేను పావులాంటి పూజించినా పూజించకపోయినా గోవు పాలిస్తుంది పూజించినా పూజించకపోయినా పావు కాటేస్తుంది ఇది ఇంతే
రాధా 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 అమ్మ రాధా అమ్మ రాధా రాధా ఏమైంది అమ్మా అలెగ్జాండర్ గారు ఇచ్కా గారు అలెగ్జాండర్ గారు ఏమిటి పంతులు గారు ఎలా వచ్చారు ఏం జరిగింది ఏం జరగలేదు నా పిన్నాకూడు నా మటుకు నేను మీ షాప్ లో గెట్టం గీయించుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి నా పీక మీద చెంపెట్టి నేను మాధవాచార్యని నాకు పెళ్లి సంబంధం చూస్తా ఆ పింజారి అన్న చేయి కట్టకని కొరికేసాడండి అవునండి ఆయన గారికి పిలక ఉండాలంటండి పిలక తప్ప వేరే షేప్ కనిపిస్తే నన్ను చెంపుతూ కొడతానన్నారండి అనడం ఏమిటండి వీడి శార్థం వీడును వీడి పీక మీద కత్తి పెట్టి మరీ వీడి చర్చవరం చేయించుకున్నాడండి అంతేకాదండి సాయిగ్రేవ్ గారికి వచ్చి ఆయన ఒంటి మీద బట్టలు నా మీద ఇసురుగొట్టి నా పంచి నా అంగోత్రం ఇస్తావా సత్తావా అంటూ ఏరేవాడు బట్టలు వేసిపోయారండి లైలాకి మజ్నూకి జూల కటక రాముడికి రావణుడికి జూల కటక రాజీవుకి ఎన్టీఆర్ కి జూల కటక హిందీలో అమితాబు జూల కటక తెలుగులో చిరంజీవి జూల కటక అలనాటి క్లియోపాత్ర జూల కటక ఏనాటి పామేలా జూల కటకో దేనికైనా మ్యాచింగో జూల కటక బుద్ధండ పండుతుంది ఊత పదం కనిపెట్ట దేనికైనా నప్పుతుంది జూల కటక నువ్వు ఒక్కసారి అని చూస్తూ జూల కటక డోరి మిద్ద కాద కట్టి వాము ఎనక మాన కాకి నాడ కాదమ్మ జూల కటక చీరకు చెండు సర్దుకుంది జూల కటక అప్పలమ్మ గుడి కాడ కప్పల కోనేటి కాడ కడవ ముంచబోతుంటే జూల కటక గోజి పాత జారిపోయింది జూల నిమ్మ చెట్టుకునిచ్చనేసి నిమ్మ పళ్ళు కోయబోతే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటి జూళ్ళ కటక దాని సన్నదైక సగం చిరిగి జూళ్ళ కటక రైకెందుకు చిరికిందని కొప్పెందుకు చెదిరిందని అత్త మామ నడిగితే జూల కటక ఆ పిల్ల బొల్లు వన్నాదిర జూల కటక మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ మీద పార్వతమ్మ రోడ్డు మీద దేవదాసులంగ రెక్కట అందుతుంది జూల కటక అళ్ళ పెళ్ళెట్ట జరుగుతుంది జూల కటక నచలి చీమల దండు చూసి తాచు పాములకి తెలిదిర జూల కటక బుస్సు మంటులోన దూరిందిర జూల కటక సో ఈ కుర్బానీ పంతులు కనిపెట్టిన జూల కటక నామమును ప్రతిదినము ముమ్మారు స్మరించిన సో తక్షణమే స్వర్గస్థుల గుదురు తప తప్పు తప్పు తక్షణమే వైకుంఠ ప్రాప్తి నొందెదరు ఎల్ల వేళలా ఓం జూల కటకాయ నమః జూల కటకాయ నమః ఓ అకటకాయ నమః కటకాయ నమః టకాయ నమః కాయ నమః ఏ నమః నమః మహా రాధా రాధా మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి కాసేపు పడుకోనివ్వండి నువ్వు నోరు మూసుకో
ఆడపిల్ల ఎంతసేపు నిద్రపోతే లే మా రాధ లే అయ్యో ఏమిటి అవతారం ఏమిటి అవతారం ఏమిటి ఆంటీ ఆంటీయా ఏమిటి నువ్వు అనేది నేనేం అనలేదు అంకుల్ అంకులా అవును రంగాచారి అంకుల్ ఏమిటి కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు లక్షణమైన జడ కత్తిరించుకున్నావు ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికారాలు పడేసేవాడు చెప్పు రాధ రాధ ఏమిటి అంకుల్ నా పేరు కరుణ అయ్యో ఇదేమిటండి రాధని నిక్షేపమైన పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి నేనేమి మార్చుకోలేదు ఆంటీ నన్ను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అయ్యో మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను రాధ ఆగో హాయ్ ఆచారి కరుణ కరుణ మాధవ కరుణ ఆచారి కరుణ మాధవ కరుణ చారి మాధవ చూలకటక ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే నోరు మూసుకో అంకుల్ అంకుల్ ఇది చాలా అన్యాయం నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి లేకపోతే మా నాన్న నాకు శాఖం పెట్టేస్తాడు నేను నరికి పోగులు పెడతాను మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి సలసనాలు చేసి తగలాడుకో గాని అంటే నాన్నగారు అపుత్రస్య గతిర్ నాస్తి అన్నారు కన్న కొడుకుని పట్టుకుని కొడుకుని కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి మీరు నన్ను కొట్టండి తిట్టండి కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు నాన్నగారు నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతానా నాన్నగారు పరాత్పరా అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు అది కూడా కాదంటారా నాన్నగారు నాన్నగారు మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు నారాయణ చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టానా నాన్నగారు చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలను పెట్టించినా మినప్పప్పు రూపించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి మీరే చెప్పండి నాన్నగారు మహాప్రభో నువ్వు 1000 చెప్పు 100 చెప్పు నువ్వు మా ఎదరింటి ప్రభువు గాని నా మాటడు కాదు నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశా నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి నాన్నగారు గుళ్ళ ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుండదు నాన్నగారు ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు ఇంకా నన్ను నమ్మలేదా నమ్మాను రా నాయన నన్ను ఇంతటితో వదిలిపెట్టు రామచంద్ర ప్రభో అమ్మయ్య నమ్మారు అంతే చాలు నాకు సీతమ్మ తల్లో రంగాచారి రంగాచారి ఇక్కడ ఉన్నాడు రా ఎందుకో ఏమిటది మీ అమ్మాయి అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మా ఇంటి మీద తవ్వడం అనే ఉద్దేశం ఏంటి నీవాడు మాత్రం నన్ను కురుపు సరిపినట్టు చలిపేస్తున్నాడు కదా మనశ్శాంతిగా దేవుడికి దండం కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు కదా చూడమ్మా నాన్నగారు ఒత్తి పుణ్యానికి నా మీద ఒంటికాల మీద లేస్తున్నారు చూడాచారి మా డాడీకి నేను కరుణని చెప్తున్నా వినకుండా నువ్వు రాదు అని చెప్పి బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు అవును కరుణ మీ వాళ్ళు నిన్ను నమ్మటం లేదు మా వాళ్ళు నన్ను నమ్మటం లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాధవాచారిని నువ్వు కరుణవే అవును నువ్వు మాధవాచారివి నేను కరుణని నాకు అసలు విషయం అర్థమైపోయింది మా మామయ్య కూడా అర్థమైందట మిస్టర్ అలెగ్జాండర్ మిస్టర్ అలెగ్జాండర్ మీ కరుణ ఆత్మ నా మేనగోడు రాజ శరీరంలోను మా మాధవుడు ఆత్మ మీ అబ్బాయి ప్రభు శరీరంలోను ప్రవేశించి మీ ఉభయ కుటుంబాన్ని దిగమకమి చేస్తున్నాయి కరుణ నీ ఆరోగ్యం జాగ్రత్త బిర్యానీ అది ఎక్కువ తినకు వేడి చేస్తే విరోచనాలు అవుతాయి ఆచారి నీ ఆరోగ్యం జాగ్రత్త పులిహోర ఎక్కువ తింటే ఉడుకు చేస్తుంది బావా బావా అసలు ఈ గొడవలు ఏం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది నిన్ను చెప్పు తీసుకుంటూ ఉంటుందిరా పోనీ మనమే ఆ అబ్బాయికి సంబంధం చూస్తే నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకున్నట్టు ఉంటుంది అర్థమైంది పోనీ మన పిల్లకి మనమే ఓ సంబంధం చూస్తే భేషుగా ఉంటుంది
ఏమిటండి కాపలకొకలాగా మావాడితో కలిశారు మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చాను ఇంతకాలం నా మోటార్ సైకిల్ మీద మీ బాణం తిప్పాను ఇప్పుడు మిమ్మల్ని తిప్పాలా నన్ను తిప్పక్కర్లేదండి బాబు మీకు శుభవార్త ఇవాళ మా రాధను చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు వస్తే అది ఈ మధ్య అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది తప్ప చీర అసలు కట్టడం లేదు ఇది ఏమిటండి నన్ను వచ్చి మీరు చీర కట్టమంటారా అరవకుండా నేను చెప్పింది వినండి ఆ పెళ్లి చూపులైన కాసేపు మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది నో అనేస్తే ఎలాగా రావడం వల్ల మీకు లాభం ఉంటుంది ఎలాగంటే అది పెళ్లి చూపుల్లో ఏదైనా కుయ్యకుయ్యలాడితే మీరు సర్ది చెప్పేయచ్చు దానికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతే మీరు మెచ్చిన అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిపించుకోవచ్చు ఆలోచించుకోండి వారు పెళ్లి కొడుకు ఏకైక తమ్ముడు గారు వరహాచార్య గారు వారు ఏకైక పెళ్లి కొడుకు గారు కూర్మాచార్య గారు మీరు వారి ఏకైక తండ్రి గారు లద్దుగుజ్జుల శఠకోపాచార్య గారు నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు నేను మా బావగారి ఏకైక బామర్దిని అప్పలాచార్య గారిని మీరు మా ఏకైక బావగారు రంగాచార్య గారు వారు మా బావగారి సన్నిహిత మిత్రులు ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్ నమస్కారం ఈ ఏకమైక నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు ఏమిటి మామయ్య పొద్దునే జోకులు నువ్వును పాపం వాళ్ళందరూ జూలగడ అయిపోగలరు నా పేరు మాధవాచార్య అండి రంగాచార్య గారికి ఏకైక పుత్రరత్నాన్ని వాడి గురించి మీరే పట్టించుకోవద్దు చిన్నప్పటి నుంచి అంతే ఒట్టి వాగులకాయ్ కాస్త స్క్రూ లూజ్ అంతే ఏమిటి మామయ్య నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా అయితే కరెక్టే చలాయ్ అమ్మాయిని తీసుకురా వద్ద వచ్చేస్తుంది మళ్ళీ అవును చాలా బాగుంది సారీ నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి లక్షణంగా ఉంది ఏరా ఏరా నాకు బాగుంది నాకు బాగుంది నాకు బాగుంది మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుకోవచ్చు అదే ప్రశ్నలు గట్రా విన్ని మీ పేరేమిటండి మేరీ కరుణ అదే అదే మీ అబ్బాయి అందమైన గంధవు చెక్కలాగా ఉన్నాడు కదండి చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు అమ్మాయి ఏది ఒక పాట పాడమ్మా మీరు చెప్తే పాడతానండి మా డాడీ చెప్తే పాడతాను తండ్రి అదుపాటి నెలలో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది బావగారు మీరు చెప్పండి పాడుతుంది పాడమ్మా అబ్బే ఈయన మా డాడీ కాదు ఈ చెప్తే పాడరు ఆయనే మా డాడీ ఆయన చెప్తే పాడతారు అదేమిటండి ఆయన గారు చూపించి తండ్రి అంటుంది మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అనమాట అంతే మీరే అపార్థం చేసుకోకండి బాబు మీరే చెప్పండి పాడుతుంది పాడమ్మా పరిశుద్ధ 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 ప్రభువ పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూప ఇదేనండి ఆచార్యుల గారు అమ్మాయి వండి యేసు ప్రభు పాట పాడుతుంది అంటే ఆ పిల్ల ఎదురింటి వాళ్ళ పిల్లని నేను ఇంటి పిల్లవాడినని ఇప్పటికైనా జూలగటక జూలగటక అర్థమైందా అర్థం కాలేదా అర్థమైందా అర్థమైంది ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది ఈయన మమ్మల్ని నిలువురా ముంచేశాడని అర్థమైంది పలండరా పలండి పలండి అప్పుడు వెళ్ళరా ఇక్కడ చేయి పెళ్లి సంబంధం చెడగొడతావా పదరా పదే పని చెబుతా నన్ను కొడతారేంటి అక్కో అనుమాన పీనుగులు మీరేం బాధపడకండి బావగారు వారం తిరిగే లోపు మనమేం చెబితే అది విని కళ్ళు మూసుకుని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు మరో సంబంధం చూస్తారట వీణ్ణి చెదిగాలేస్తే అప్పెత్తే గాని రాగం కుదరదు సార్ అసలు ముద్దాయి తీసుకొచ్చాయి సార్ వీడైనా ముద్దాయి నువ్వు వెళ్ళిపో అలాగే సార్ నేనేం తప్పు చేశానండి తప్పేనుడో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాడటం ధర్మంగా ఉందా మీ మేనగోడలు రాధా ఎదురింటి ప్రభుత్వ పాపం ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా వాళ్ళిద్దరి ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు రే మర్యాదగా అడిగితే ఎవరు చెప్తాడ్రా కొట్ట ముందు ఏడుస్తావేట్రా అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా చంపేస్తాను రే తోలు తీసేస్తాను రాధకి ప్రభుకి హిచ్చికా గారితో పాటు మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంటే పాలకులు పుడకలు అడ్డుపడతావా పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాడు కేసవనం చేస్తావా తెలియక చేసిన అపరాధం క్షమించండి
ఆ ప్రేమికులిద్దరికి మీ డిపార్ట్మెంట్ దన్నుండదన్న విషయం ఈ క్షణం వరకు నాకు తెలీదు. ఒట్టు అయితే క్షమించేశాం. మా హిచ్చిక గారిని కంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏమిటో చెప్పు, సలహా చెప్పు. భూతైనా పర్వాలేదా? భూత నా జ్యూరిస్డిక్షన్లో భూత. సలహానే భూతు, భూతు పని కాదండి. పైగా నా భూతో నా భవిష్యత్తి అంటే భూతు లేకుండా భవిష్యత్తు లేదు అని భూతు పంచాంగంలో రాశారు. భూతు పంచాంగం ఆ కాపీ ఉంటా పంపించు. సలహా ఏమిటో చెప్పు. మంచం మీద ముసుగులు అమ్మాయి అబ్బాయి, కింద వాళ్ళ తాలూకు దుస్తులు శోభనం అయిపోయినట్టే ఉంది. ఇంకా చూస్తూ నిలబడతారేమిటి బావగారు? నువ్వు నోరు మూయి. నా నోరు మూయిస్తారు? సరే, జనం నోళ్ళు మూయించగలరా? ఆగండి, ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నేను కీర్తి శేషన్ అయిపోయిన మాధవాచార్య ఆత్మను మాట్లాడుతున్నాను. నేను ప్రేమ కోసం బలైపోయిన కరుణ ఆత్మను మాట్లాడుతున్నాను. నేను కరుణ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. మతం పేరుతో మా ఇద్దరిని ఘోరంగా విడదీశాను. మా చావుకి కారకులు కూడా అయ్యారు. ఆశలు తీరని మేము ప్రేతాలమయ్యాం. రాధాప్రభువులను ఆవహించి ఏం జరగకూడదని ఆశించి మీరు మమ్మల్ని చంపేశారు. వీళ్ళ విషయంలో అదే ఈరోజు జరిగిపోయింది. మేము ఏ కోరికనైతే తీర్చుకోకుండా చనిపోయామో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వీళ్ళ శరీరాల్లో ప్రవేశించి ఈవేళ ఆ కోరికను కూడా తీర్చుకున్నాం. అందువల్ల మా కోరిక నెరవేరింది. ప్రభురాధను ఇన్నాళ్ళు ఆవహించి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగించాం. వారికి మా కృతజ్ఞతలు. ఇక మేము వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. జూన్ లక్కడక చెప్పమంటావమ్మా? ఏం చెప్పమంటావు? మంచం మీద ఒట్టి పడుకోవటం అయితే పర్వాలేదు, స్వయానా నేనగోడలు బతికిలా అయిపోయిందని చెప్పడానికి పక్షవాతం వచ్చి నా నోరు పడిపోయిన బావుండు. డాడీ, వీళ్ళందరూ నన్ను నేరస్తుని చూసినట్టుగా చూస్తున్నారు. ఆ రంగాచారి గారు అమ్మాయి, నేను ఆ మంచంపైకి ఎలా వచ్చాం? అసలు ఏం జరిగింది డాడీ? నీ కన్న తండ్రినైన పాపానికి మంచం మీద నువ్వు చేసిన పాపకార్యాలన్నీ నా నోటితో నేనే నీకు వర్ణించి చెప్పే గది పట్టించావురా. సార్, హిచ్కాక్ గారు, జరిగిన ఘోరానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. తప్పెవరిదైనా జరిగింది, ఏదో జరిగిపోయింది. నేను ఆడదాన్ని, నా జీవితం పాడు చేయొద్దు. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. అన్నయ్య చూడరా, మీ అన్నట్టు అది ఏం హైచన్ చేసుకుంటుందో ఏమిటో, నాకేదో భయంగా ఉందండి. బాబాయ్, మా పిల్ల ఏడుస్తుంది కదా, నా పిల్లతో నా పెళ్లి జరిపించద్దు. మా డాడీ నమ్మకాలే నా నమ్మకాలు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోను. నన్ను నన్నుగా బ్రతకనివ్వండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఎందుకురా బ్రతకడం? మీ నాన్న మతాన్ని నమ్ముకున్నాడు కానీ మానవత్వాన్ని వదులుకోలేదురా. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళెత్తి మీ ఇద్దరు చస్తావురా. ఎస్ఐ గారు,
మీరు నన్న అపార్థం చేసుకున్నారు గాని ఎలా ఉంది నా యాక్షన్ చెప్తా ఉండు సీన్ మధ్యలో ఎవడని వస్తాడా తప్పైపోయింది క్షమించండి సీన్ అయిపోయిన తర్వాత వస్తాను ఈయనెక్కడ ఎస్ఐ కొడతాడో తడతాడో తెలీదు గారికి నా థ్యాంక్స్ రిపే ఇంకా నీ డ్రెస్ భూతం గారికి కంగ్రాట్స్ మార్చే ఇంకా కాస్ట్యూమ్స్ హురే 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 లకుమురే హరే హరే సండే ప్రేయర్లో వండే ప్రేమల్లో గీతే కాశ్మోరా రౌగిలికొస్తే పండోరా అల్లరి చేయకు బజ్జోరా ఊళ్ళో వేయకు దండోరా హురే 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 లకుమురే నామాలు పెట్టు మన ప్రేమన్ ఒక కామన్ కచ్చేయొద్దంట హార్ట్ బీట్ హాయి పాటల్లో పెళ్ళికి ముందే ఆవిందా పెళ్ళైనాక గోవిందా రింగు రింగు మరక శృంగారానికి హద్దుందా హురే 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 లకముడే గారికి నా థ్యాంక్స్ ఇప్పుడు ఇంకా నీ డ్రెస్ భూతం గారికి కంగ్రాట్స్ మార్చే ఇంకా కాస్ట్యూమ్స్ హురే 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 లకుమురే నేనే ముఖ్య కారణం మనకి చెంచాలు లక్క పెడుతున్న గ్లాసులు పనిచేయవు డైరెక్ట్ గా బాటిల్తో నేడాకిస్తాను హ్యాపీస్ ఈ హ్యాపీస్ కారణం నువ్వే ఈ హ్యాపీస్ టైంలో నువ్వు హ్యాపీస్ గా ఉండడం నాకు చాలా హ్యాపీస్ పరామర్శ వచ్చినాయని ఎంత బూత్ సలహా చెప్పానో చూసారా హ్యాపీస్ నమస్కారం గురూజీ నమస్కారం బాబు ఏంట్రా ఈ హ్యాపీస్ అన్ని చేసింది నువ్వా ఈ ప్లాన్ అంతా అమలు పరిచింది ది గ్రేట్ లొట్టిపీటల పట్టాభి రామయ్య ఎస్ఐ బ్రాకెట్ లో బిఏ యూనిఫామ్ విప్పేసి సివిల్ డ్రెస్ లో నేను చేసిన గణకార్యాలన్నీ ఒక్కొక్కటి చెప్తాను నోటిస్కా నంబర్ వన్ వీళ్ళిద్దరిలో దయ్యాల గొడవ రేపింది నంబర్ టూ
ఈ మందు చెప్తే గాని స్టేషన్ కి పిలిపించి నాలుగు తగిలించి మన ప్రాణంలోకి లాగింది నేను. అండ్ నెంబర్ త్రీ, వీళ్ళిద్దరూ శారీరకంగా ఏకం కాకపోయినా ఏకమయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి ఊరు ఊరే పోగేసి నమ్మించింది నేను. అదే అరే ప్రభు, అలెగ్జాండర్ రండిరా రండి. అదిగో చూడండిరా చూడండిరా, రంగాచారి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. తులసి కోట మనకు కనపడకూడదని కాబోలు, దాని ఛాయలు కూడా లేకుండా చేసేసాడు. అలెగ్జాండర్, రైలు పట్టాలు పక్క పక్కనే ఉంటాయి తప్ప ఎక్కడా ఎప్పుడు కలవు. అలాగే మనం ఎంత స్నేహితులమైనా మన మతాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళం, మనము కలవలేము. మన పిల్లల పెళ్లి కన్నా మా ఆచార వ్యవహారాలే మాకు ఎంతో ముఖ్యం. మా అమ్మాయి జీవితం మీ వాడి పాలపడకుండా సురక్షితమైన స్థలంలోకి పారిపోతున్నాం. రంగాచారి సురక్షిత స్థలమా? అయ్యి బాబాయ్ 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 బాబాయ్. ఆచార్య గారు, ఏంటండి ఇది? సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు. మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉంది. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండ దొరికినట్టు అవుతుంది. అదేంటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్ కి గొడవలు వచ్చి ఇల్లు గాలి చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆశ్చర్యులు గారికి అలెగ్జాండర్ కి ఫైటింగ్ రావట్లో ఎంతేటుంది? సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సి చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాశాను ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆశ్చర్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్లు లోపలట్టించాయి. ఓరి 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 ఆశ్చర్యులు గారు, మీ అమ్మాయిని ఎప్పుడూ స్కూల్ బళ్ళోకి వెళ్తున్నప్పుడు చూశా, గంట గంటకి ఎదిగిపోతుంది. తొందరగా పెళ్లి చేయించేయాలి, లేకపోతే పూజకి పనికిరాని పువ్వు అయిపోతుంది రే. చూడు బుల్లే, నువ్వేమి బెంగటలకు, నీకేటి చెయ్యాలో అది నేను చేసేస్తా. అటు దిగేసిన కొలపల్లాగా నిలబడిపోతావిడ్రా, లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి పదండమ్మా. బాబు ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కాదు, నేను శ్రీమంత్ రంగాచార్య గారి ఏకైక బావమరిది గారిని పెట్టా. మందే లోపల పెట్టిందండి. పెట్టి లోపల పెట్టించడం కాదురా సన్నాసి, నేను తలుచుకున్నానంటే మీ ఓల్ ఫ్యామిలీని పెట్టిలో పెట్టి పార్సిల్ చేయించగలను. బావా లోపల కూడా వెళ్లకుండా నీకోసమే నిలబడ్డాను. దేనికి బావా? నువ్వు నాకు మాట ఇవ్వాలి, యజ్ఞోపవీతం తీసి పట్టుకో. ఏ విషయం బావా? మనం ఇక్కడ ఉన్న సంగతి అలెగ్జాండర్ గాని ప్రభువు గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అది కాదు బావా. మాట్లాడకు, నాది మొండితనమో మూర్ఖత్వమో, ఈ బొందితో పుట్టిన బుద్ధి ఈ బొందితోనే పోవాలి. వాళ్ళకి చెప్పాలని గాయత్రి సాక్షిగా ప్రమాణం చేయి. సరే, గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా నోటితో ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్పను. రాధాక వాళ్ళు పురుషోత్తం గారు అవుట్ హౌస్ లో ఉన్నారంట. ఈ విషయం మీకు చెప్పనని అప్పల గారి వాళ్ళ బావికి ఒట్టు పెట్టారంట. ఈ సమాచారం అప్పలాచారి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టండి. పిరుమిలింగే యజమాన్ కదా అని రంగాచారి పురుషోత్తం దగ్గర చేరుంటాడు. వాడు అసలే బొమ్మలు పిచ్చాడు. ఆడపిల్ల గల వాడు వాడి దగ్గర చేరడం ఏమిట్రా? నేను వెళ్ళి చూసేస్తాను తాత. నా మాట వెళ్ళరా, నోరు ముసలి కదురు.
ఏమిటిరా వాడిని గదిలో పెట్టి తాళం వేస్తావు, వాడికి ఊపిరాడదు, వాడు ఎక్కడికి వెళ్లకుండా నేను చూస్తాడుగా. నేను బయటికి వెళ్తున్నాను, తాళం తీసి వాడిని బయటికి రానిచ్చావో నన్ను చంపుకు తిన్నట్టే. మీ ఇద్దరు లోపలికెళ్ళండి. మా అబ్బాయి పాలపడకుండా ఉండటం కోసం సురక్షితమైన ప్రదేశానికి పారిపోతున్నాను అని ఉత్తరం రాసిన పెద్ద మనిషిని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉన్నట్టుగా మా అబ్బాయి కబురు చేశావురా? ఒట్టు బావా, నా నోటితో చెప్పలేదు. చూడు రంగాచారి, ఇటువంటి పీచు మిఠాయి గారి మీద పితూరి చెప్పడానికి నేను ఇంటికి రాలేదు. నా కొడుకు ఇక్కడికి రాకుండా నేను కట్టుదిట్టాల్లో పెట్టుకున్నాను. నీ కూతురు కనుక మా ఇంటికి వచ్చిందో నిన్ను కుక్కను కొట్టారు కొట్టం జాగ్రత్త. పొద్దున్న నుంచి మారిపోతున్నావు, ఈ బ్రిటానియా బిస్కెట్లు అయినా తినరా? నేను చస్తే తిన్నావు, ముందు వెళ్ళి తలుపుది. అరే మీ నాన్న మూర్ఖుడు, నీకు తెలియదు కాదు, ముందు నిన్ను నన్ను చంపుతాడు, తర్వాత వాడు చస్తాడు నేను తలుపు తీస్తే. పోనీ ఈ కూల్ డ్రింక్ అయినా తాగరా. నేను బయటకు వచ్చే ఉపాయం చెప్తే ఈ కూల్ డ్రింక్ తాగుతాను. నేను నువ్వు బయటపడే ఉపాయం నేను చెప్తాను. అయితే పట్టు పట్టు. ఏం చేస్తున్నాను బిడ్డ? సముద్రంలో పోయి గోల్డ్ స్పాట్ తాతా, గోల్డ్ స్పాట్ తాతా, గోల్డ్ స్పాట్ తాతా అంటే పట్టిస్తున్నాను. అంతేనా? అంతే కాకపోతే ఇదిగో డూప్లికేట్ తాళం నా దగ్గర ఉంది, నేను ఏమన్నా తలుపు తీశారా? ఎల్లు చూసుకో, కావాల్సి ఇదిగో. వాడు మరి ఏదో ఎలా అంటున్నాడు, మరి నువ్వు తలుపేదో తీయి, లేకపోతే మొత్తం ఖరారు చేసేస్తాడు. నేను ఎప్పుడన్నా తాతా? నువ్వు నోరు పూసుకోరా గాడితే. ఇదే ప్లాన్ అంటే అలా దుడ్డుకు వెళ్ళినట్టుగా నాటకం ఆడు. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసావో జాగ్రత్త. ఒరే 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 ఒరే, అంతకుండా తీసుకెళ్ళినట్టు ఆ లాడ్డి ఏమిటి, ఆ వరుస ఏమిట్రా? ఈ రోజుల్లో సెంట్రల్ జైల్లో కూడా ఇలా తీసుకెళ్ళడం లేదురా. అరమక, ఆ పని ఏదో తొందరగా ముగించుకుని తొందరగా బయటికేడు. ఒరే 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 ఒరే, నువ్వు వాడిని దొడ్లో పంపించి కరచు కాపలా కాస్తే వాడు కలిపేం కదా వద్దురా. డాడీ నీకేం తెలియదు, నువ్వు లోపకెళ్ళు. ఎవరు? నేను లోపకెళ్ళినా? ఇదిగో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా దొడ్లో పంపించి నేను కరచు కాపలా కాసేవా? కరచున్న అవకాశం కల్పించానా? నువ్వు చేసిన కారణం కాదు. కారణం పోయితే కారణం బాగుంటుంది. ఒక గారు ఒక మాట్లాడుకుంటారు, నెత్తిలోకిద్దుకు తిరిగాను, ఇప్పుడు వాడిని నెత్తిలోకిద్దుకు తిరుగుతాను. నువ్వెవరు పెద్ద బోరిగాడు? ఎంతసేపు రా? రంగాచారి గారిని కావాలి. రంగాచారి లేదు, గడ్డి గుడ్డు లేదు, పోరా. రంగాచారి గారు, ఒకసారి నేను రాధను చూడాలండి ప్లీజ్. అమ్మాయి రాధ, నేను అడగాలన్నట్టు రాధను చూడాలండి ప్లీజ్. రంగాచారి ఇక్కడ గొడవ పెట్టుకోవడం కాలేదు, ఒక్కసారి రాను చూడాలండి. కొబ్బరి ముక్కల్లాంటి పూపాపుల్ని బొర్రా పురుషోత్తం గారికి దారాదత్తం చేసేస్తున్నాను.
ఇదొక్కటే నాకు దక్కితే ఎంత బాగుండు. ఈడ కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు? చూస్తా. కోసరి కోసరి నాతో సరసములకు రాజమార్గమిది. అమ్మ వెదవా, ఇదా నీ వ్యాధి, నే వందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. ఏంటి అంటూ పోయిందండి ఈ అయోమయం గారు? ఏటు రాసిపోయాడు? అయ్య బాబు, గట్టిగా అరవడానికి వెళ్ళలేదు. నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడ్రా? ఇటుగా బొక్కలాంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాడు? ఇటుగా బొక్కలాంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు దేక్తాయి? గణపతి దేక్తాయి. ఎక్కడ దేక్తాయి? ఇటుగా బొక్కలా దేక్తాయి. చేసేయన్నీ లత్తుకోరబ్బారలే. అంటుకుపోయిందా? ఊరే చెప్పానా? అయ్యి బావాడు వద్దండి అని పీకురా. మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపల ఉంది కదా? వాళ్ళందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. పిల్లంకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది అయ్యా. ఒరే జపానో, ఇది మన పిచ్చేసి క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాలు ఎదికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. వెళ్ళు. థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బాగారు తెల్లండి, ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాషారా. యా దాదాజీ. రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. అరే గణపతి, ఆ జపాన్ ఏదో రాత్ దొరికింది కదని పొరపాటున వాళ్ళింట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించే ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు ఎక్కడండి? ప్రభు ఏంటండి పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుతామని వచ్చాను. అండి ప్రభు, మీ రాధకి మా ప్రభుకి ఏంట సంబంధం? మీరు అంత న్యాయం కాదు. ప్రభుత్వ ఉసురు పోసుకోకండి. చెప్పండి. కాదు, సాధి పరిషయ బాధలు అర్థం చేసుకోండి. ప్రభు రాధ రక్షించాలి. ప్రభుని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఎత్తారా? కళేవరాన్ని లోపల బాగెత్తాం. నేను చూసుకుంటాను. ప్రాణాలు మనోడు పరిగెత్తాడు. కొంచెం కట్టో తీసి వాడిని పంపించేసామన్నమాట. అయినా వాడు వదిలిపెట్టను. ఆదు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకున్న అలవాటే కదా అని సరిపెట్టుకున్నా. రే ఆచార్య, ఎవడ్రా? ఎవడు నీ ప్రాణ స్నేహితుడు? ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు, ఒకరికి అసలు ఒకళ్ళు భాగం పంచుకున్నవాడు రా. నీ కూతురుతో పాటు అతను కొడుకును కూడా పోగొట్టుకున్నవాడు రా.
మళ్ళీ ఇలాంటి అగాధ్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోయాడురా. ఈవేళ అతను అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండే కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరే, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో. Oh, my God.
లీలాకి మజ్నూకి జూల కటక రాముడికి రావణుడికి జూల కటక రాజీవ్కి ఎన్టీఆర్కి జూల కటక దేనికైనా నప్పుతుంది జూల కటక నువ్వు ఒక్కసారి అని చూస్తూ జూల కటక Stop.